నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండలంలోని కందుకూరులు కాకుండా రైతు వేదికలను వేరే గ్రామంలో నిర్మిస్తున్నారని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో డిండి తహసీల్దార్ కార్యాలయం ముందు 48 గంటల నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు పోలీసులు. పోలీసులు దీక్షను భగ్నం చేసి వారిని అరెస్టు చేయడం జరిగింది. అయితే కందుకూరుకు మంజూరైన రైతు వేదికలను కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీకి ఎలా ఇచ్చారు అని అఖిలపక్షం పార్టీల నేతలు ప్రశ్నించారు. సుమారు 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రైతు వేదిక నిర్మించాలని ఆ రైతు వేదికలో రైతులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు చర్చించుకోవడము అక్కడ తరచుగా వచ్చేటటువంటి అధికారులతోని మాట్లాడటము దీనికోసం ఈ యొక్క రైతు వేదికని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి మరి ఈ యొక్క డిండి మండలంలో 4 క్లస్టర్లను ఏర్పాటు చేసి ఒక క్లస్టరు కందుకూరు గ్రామ కేంద్రంగా 7 గ్రామ పంచాయతీలకు మరి అనువుగా ఉంటుంది. ఒక పెద్ద గ్రామ పంచాయతీ అధికంగా రైతులు ఉన్నటువంటి గ్రామము అదే విధంగా కాస్త ఎక్కువగా ఉన్నటువంటి గ్రామమని ఎంపిక చేసి మరి రోడ్డు సదుపాయం ఉన్నది మండల కేంద్రానికి రాకపోకలకు రవాణా సదుపాయం ఉన్నది వాహనాలు రాకపోకలు ఉంటాయని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని గుర్తించి ఆ ప్రభుత్వ భూమిలో మరి రైతు వేదిక నిర్మించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ కూడా జూన్ 27వ తేదీన జారీ